నా పేరు అశోక్ సారంగి, కుకట్పల్లి డిపో జేఏసీ కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈ యొక్క సమ్మె 17 రోజులు సాగదీయడము కేసీఆర్ పాలనకు ఒక నియంతృత్వ పోకడకు నిదర్శనమని మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నవిస్తున్నాను. అసలు ఆర్టీసీ కార్మికులు కోరుతున్నదేంటి, సమస్యలేంటి, అవి ఆలోచించే స్థాయిలో కూడా కేసీఆర్ గారు లేరంటే మరి ఇంత దరిద్రమైన పాలనను, ఇంత దరిద్రమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా చూడలే. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులుగా మేము మా సంస్థను నిలబెట్టుకోవడానికి ఉద్యమం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న ప్రధాన అంశాలు ఏంటివి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీలోనే ప్రభుత్వము ఎందుకు విలీనం చేయాలి అని అంటే, ఆర్టీసీ కార్మికులకు మీరు చెప్పినట్టుగా జీతభత్యాలు లేవు. ఒక కార్మికునికి 50,000 జీతం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మేము స్వచ్ఛందంగా సమ్మెను విరమిస్తాం. అదొకటి ఛాలెంజ్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అలాగే ఆర్టీసీ కార్మికులకు ఒక రేషన్ సౌకర్యం లేదు, రేషన్ కార్డు సౌకర్యం లేదు. అలాగే ప్రభుత్వ పథకాలు ఆర్టీసీ కార్మికులకు వర్తించవు. అంటే ఆర్టీసీ కార్మికులకు వర్తించని పథకాలు మీరు ప్రవేశపెట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు ఎక్కువ ఇస్తున్నాము అని అంటే మాత్రం ఇది తప్పుడు సమాచారం. ప్రజలు దీన్ని గుర్తించాలి. అలాగే ఆర్టీసీ అనేది ప్రజలతో మమేకమైనటువంటి సంస్థ. ఇది ఒక సేవా దృక్పథంతో నడిపించాల్సినటువంటి సంస్థను లాభాపేక్షతో నడపాలి. ఆర్టీసీ నష్టాల కారకు కార్మికులే అని అంటున్నారు కదా, మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మీ మీడియా ద్వారా. సీఎం గారు జవాబు చెప్పాలి దీనికి ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ కానుంచి ఆర్టీసీ కార్మికుల ఆర్టీసీ సంస్థకు బకాయిలు ప్రభుత్వం పరంగా ఎంత చెల్లించాలి, వైట్ పేపర్ మీద మీరు బయటికి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నాము. అలాగే ఆర్టీసీ ఎంత పన్నులు చెల్లిస్తుంది ప్రభుత్వానికి, అది మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్టీసీ నష్టాల కారకులు ఎవరు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ముందు ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ తెలంగాణలో ఎక్కువ తిరుగుతున్నాయని గొంతెత్తిన నాయకుడు మీరు. మరి ఈరోజు ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా తెలంగాణలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరి ప్రోద్వలం ద్వారా పుట్టుకొస్తూ ఉన్నాయి? ఈ ప్రజా రవాణా వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్లదలుచుకున్నారు? మీరు ఆశిస్తున్నది ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు సేవ చేసే ఆర్టీసీ సంస్థను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి మీరు బేషరతుగా జేఏసీ నాయకులను చర్చలకు పిలవాల్సిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. మీరు ఫ్లైట్లో తిరిగే ధనిక వర్గాలు తిరిగేటువంటి విమానయాన సంస్థలకు డీజిల్ పైన లోకల్ ట్యాక్స్ తగ్గిస్తారు. మామూలు జనాలు బడుగు బలహీన వర్గాలు ప్రయాణించే ఆర్టీసీపై డీజిల్ పన్ను లోకల్ ట్యాక్స్ను తగ్గించారు. ఇది ఎక్కడి న్యాయం? రోడ్ ట్యాక్స్ బరాబర్ తీసుకుంటున్నారు. పల్లె వెలుగు నష్టాలు ఎవరు భరించాలి? ఒక ఊరికి 40-50 కిలోమీటర్ల దూర ప్రాంతము గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను తీసుకురావాలి. వచ్చే నష్టాలను ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉందని మేము మీ మీడియా ద్వారా ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు 50,000 కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అంటున్నారు కదా, సెల్ఫ్ డిస్మిస్ మేము కాలేదు. రాజ్యాంగ పరంగా అది వర్తించదని మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి, నేను కేపీ డిపో కండక్టర్నండి. నా పేరు భరత్ కుమార్. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా సార్, మేము ప్రభుత్వం విలీనం చేయాలని అడుగుతలేము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతలేము. అలాంటప్పుడు మా రేషన్ కార్డులు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు మీరు? మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు కాము కదా మేము. అలాంటప్పుడు మా రేషన్ కార్డులు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? మాకున్న తల్లిదండ్రులలోకి వచ్చే ఏవైతే పింఛన్లు ఉన్నాయి కదా, అవి కూడా పింఛన్లు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? అలాంటప్పుడు మీరు ఇప్పుడు బహిరంగంగా ఎందుకు ఇస్తలేరు? మీరేమో లోపల మమ్మల్ని ఏమో ప్రభుత్వ ఉద్యోగులాగా మమ్మల్ని లోపలగా మీరు ప్రభోబల్ల పెట్టేసి మా రేషన్ కార్డులు తీసేసి మా ఆరోగ్యశ్రీ కార్డులు తీసేసి మాకున్న ఫెసిలిటీ తల్లిదండ్రులకు ఉన్న పింఛన్లను తీసేసి మమ్మల్ని ఇప్పుడు ఏమో ప్రభుత్వ ఉద్యోగులాగా తీసుకోమంటే బహిరంగ ఎందుకు తీసుకుంటలేరు? ఇల్లీగల్గా మీరేమో అన్నీ మమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు. ఇల్లీగల్గా మా దగ్గర ఉన్న ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో, మా దగ్గర ఉన్న ఆరోగ్య కార్డులు ఉన్నాయో, మా దగ్గర ఉన్న ఏదైతే తల్లిదండ్రులకు వచ్చే పింఛన్లు ఉన్నాయో, అవన్నీ అయితే క్యాన్సిల్ చేస్తారు ఇల్లీగల్గా. మరి లీగల్గా మేము అడుగుతున్న ఏమున్నది? మాకు అవే క్యాన్సిల్ చేసినందుకు మమ్మల్ని అల్లనే కలుపురని మేము అడుగుతున్నాం. అది కూడా మీరు తప్ప అనుకుంటే మరి ఇక నువ్వు రాజ్యాంగ పరంగా ఏది నడిపిస్తున్నావు ఏది నడిపిస్తావో అది మాకు అర్థమైతే లేదు. ఇంకోటి ఆర్టీసీ కార్మికులం కోరేది ఒకటే, ప్రభుత్వం విలేదని కారణం ఇదే. మీరు మమ్మల్ని ఏమో అందరికీ కనిపించేటట్టు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి ప్రజల దగ్గర ఏం చేస్తారు? మా రేషన్ కార్డులు తీసేస్తారు, మా ఆధార్ ఏమంటారు పింఛన్ కార్డులు తీసేస్తారు, మా తల్లిదండ్రులకు వచ్చి ఆసరా పింఛన్లు తీసేస్తారు, అన్నీ తీసేసి మళ్ళీ లాస్ట్ పోయిన తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగులను ఎందుకు కలపాలి మిమ్మల్ని అని అంటారు. అంటే ఇవి రెండు మాటలు మీరే మాట్లాడతారా?
కేసీఆర్ సార్ మీరు అన్నీ అర్థం చేసుకోవాలి. మీరు ఏం చేయాలంటే మేము ఎప్పుడైతే సకల జనాల సమ్మెలో ఎట్లయితే పోరాడినామో అదే స్ఫూర్తితోటి మేము ఇప్పుడు పోరాడతాం. మేము కంపల్సరీగా మా హక్కులను సాధిస్తాం. మా హక్కులను సాధించుకోవడానికి మేము దేనికైనా పోరాడడానికి రెడీగా ఉన్నాం. ఎందుకనో దానికి మీరు ఎప్పుడైతే ఇల్లీగల్గా మీరు ఏదైతే లీగల్గా నోటీస్కు కోర్టుకు ఏవైతే సమర్పిస్తారో అవన్నీ తప్పు. మా దగ్గర ఉన్నాయి. మేము బహిరంగ చర్చకు మేము రెడీగా ఉన్నాం. కార్మికులతో సహా ఒక కండక్టర్ తీసుకోపోయి ఆడ నిలబడతాడు. మీరు సమాధానం ఇస్తారా? దానికి మీరు చెప్పండి. మీ లీగల్ నాయకుడు ఏదైతే ఉన్నారో, ఏదైతే హైకోర్టుకు పోయి మీరైతే తీసుకొని పోతుర్రో న్యాయవాదిని, ఆయన రమ్మనండి. ఒక కండక్టర్గా ఒక డ్రైవర్గా నిలబడి సమాధానాలు ఇస్తారు. దానికి మీరు సమాధానం చెప్తారా? మేము ఇచ్చేది ఒకటే సమాధానం. మీరు ప్రతి పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రతి అధికారి కానీ మాకు చెప్తున్నాడు ఏంది, 50,000 రూపాయలు జీతం ఉన్నదని అంటారు కదా. 30 సంవత్సరాలు కదా, 35 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న ఏ కార్మికుడికైనా 50,000 జీతం పే స్లిప్ మీ ముందే పెడతారు. మీరు చూపించండి, మీ దగ్గర ఉందా? మేము అడుగుతున్నాం. ఒక ఈవెన్ యూనియన్లోనే పరంగా కాదు, మీరు యూనియన్లోనే టార్గెట్లు చేసుకొని కార్మికులు ఏం చేయట్లేదు, యూనియన్ అధ్యక్షులే యూనియన్ వాళ్ళే చేస్తారని మీరు ఏదైతే అంటున్నారో పేపర్ స్టేట్మెంట్లు, అది చాలా తప్పు. ఒక కార్మికుడుగా, ఒక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది కార్మికుల నుంచి వచ్చిన పుట్టిన ఉద్యమం. ఇది దీనికి మీరు గ్రహించాలి. ఏ ఒక్క ఉద్యమ నాయకుడిని కానీ ఏ ఒక్క యూనియన్ నాయకుడిని కానీ మీరు పాయింట్అవుట్ చేసే అవసరం లేదు. మేము కార్మికుల నుంచి మా సొంత హృదయాలతోటి మా కడుపు నొప్పితోటి మేము బయటకు వచ్చినాం ఈసారి అని చెప్పి తెలియజేసుకున్నాం. నేను పూర్వం మెదక్ డిస్టిక్ నర్సాపూర్, మాది సీఎం నేటివ్ డిస్టిక్ అతను. నేను ఆర్టీసీ కార్మికు 32 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది. పోతే కేసీఆర్ ఆర్టీసీ వాళ్ళ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన సిద్దిపేట పాత బస్టాండ్ పైన మా ఆర్టీసీ డ్రైవర్లు వెంబడి పడుకోవడం, తినడం, పత్తాలు ఆడే కార్డ్స్ ఆడడం అవన్నీ చేసిన కొడుకు వీడు. ఆయన బతికేందంటే మా ఆర్టీసీ వాళ్ళకి తెలిసినంతవరకు తెలియదు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏడైతే స్టార్ట్ అయిండో ఈ ఆర్టీసీ వాళ్ళతో పెట్టుకున్నందుకు ఆయన పతనం స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్తాడు ఆయన. ఇది ఆర్టీసీ వాళ్ళని చర్చలకు పిలిచి మొత్తం మాట్లాడగలరని ప్రార్థన. ఇంకోటి ఆర్టీసీ వాళ్ళు అత్యంత కష్టపడే వ్యక్తులు. డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, మెకానిక్ కానీ ఎవ్వరు కూడా రక్తం ధారపోసి ఉద్యోగం చేస్తేనే పక్కా రిజల్ట్ వస్తుంది. అవన్నీ ఆయనకు తెలుసు. తెలిసిడు కానీ ఆయన ఎందుకు చేస్తుండో తెలియదు. ఆయన పతనానికి నాంది ఇది. సమ్మె 17వ రోజుకు చేరుకుంది. మరి కేసీఆర్ మొండిగా మరి భేషజాలానికి పోయి ఈ యొక్క కార్మికుల సమ్మెను మరి పరిష్కరించకుండా మరి ఈ యొక్క కార్మికులను విచ్ఛిన్నం చేసి ఈ యొక్క సమ్మెను నిర్వీర్యం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున దమనకాండ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తూ ఉన్నాం. అయినా కానీ కార్మికులు ఎక్కడ కూడా మరి భయపడకుండా ఒక్క తాటి మీద మరి అందరూ కార్మికులు కూడా ఒక్కటిగా మరి అన్ని జేఏసి సంఘాలు అన్నీ కూడా మరి ప్రజా సంఘాలు మరి అన్ని అఖిలపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ యొక్క సమ్మెకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ యొక్క సమ్మెలో మరి పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ మరి ఈ యొక్క సమ్మెను మరి వెంటనే కార్మికుల సమ్మెను మరి చర్చలకు పిలిచి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్మికులు వారి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే 26 డిమాండ్లు ఉన్నాయో అవి న్యాయమైనటువంటి డిమాండ్లు. వాటిని మరి చర్చల ద్వారా మరి కోర్టు కూడా చెప్పింది, హైకోర్టు కూడా తీర్పిచ్చింది. మరి వాళ్లకు పిలిచి చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించమని కూడా చెప్పినా కానీ మరి కేసీఆర్ ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మొండిగా పోయి ఈ యొక్క చర్చలు జరపకుండా అట్లనే మరి నియంతృత్వంగా చూస్తూ ఉంది. కాబట్టి ఇది మంచిది కాదని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఇది ఒక ఈ యొక్క దొరల పాలనకు ఇది పతనము తప్ప మరొకటి కాదని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎంతటి వరకైనా కార్మికుల సమ్మెను పరిష్కరించే వరకు ఈ కార్మికులు మరి పెద్ద ఎత్తున పోరాడి తమ యొక్క హక్కులను సాధించుకోవడానికి ముందుంటారని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు దిగి రావాల్సింది అని చెప్పేసి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.